హలో, నమస్తే. అందరికి నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అలా అవుతుంది. మన ఇంట్లో మాత్రం చాలా చల్లగా చలిగా ఉంది అన్నమాట. నార్మల్గా ఇప్పుడు మనకు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. కార్తీక మాసం అంటేనే మనకు చలికాలం స్టార్ట్ అయినట్లే. ఆల్మోస్ట్ మాకైతే నార్మల్గానే ఇంట్లో ఎప్పుడు చలి చలిగా చల్లగా ఉంటుంది. ఈరోజైతే ఎందుకో చాలా విపరీతంగా చలిగా ఉందన్నమాట. ఈరోజు నేను మేడపైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాగో మనకు అప్పుడప్పుడు మన శరీరానికి సూర్యరశ్మి చాలా అవసరం. విటమిన్ డి మనకు చాలా అవసరం కాబట్టి అప్పుడప్పుడు, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది మేడపైకి అయితే ఈ మధ్య వెళ్ళలేదన్నమాట. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వాళ్ళకైతే మన మేడపైన ఉన్నటువంటి లొకేషన్ రీల్స్ చేస్తూ ఉంటాం కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ఈరోజైతే ఇంకా పాప లేదు కాబట్టి కాలేజీకి వెళ్ళిందండి. ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే కెమెరామ్యాన్ మొత్తం నేనే. అలాగే బాబు ఉన్నాడు. ఈరోజు నాకు సాత్విక్కు హాలిడే అన్నమాట. చూద్దాం, సాత్విక్ వచ్చేటట్లుంటే తీసుకెళ్తాను మేడపైకి. వస్తావా నానా? దా వెళ్దాం. ఇప్పుడైతే మనము మేడపైకి వెళ్దాం. రండి, మీకు కూడా అంటే 2 రీజన్స్ ఉన్నాయి ఈరోజు నేను వెళ్ళడానికి. ఒకటి ఎండ కోసం వెళ్తున్నాను, ఇంకొకటి ఏంటంటే మన మేడపైన చిన్న చిన్న పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు ఉన్నాయి కదా, వాటిని చాలా రోజులైంది చూపించి మీకు నేను కూడా చూసి వస్తాను. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మనము 5th ఫ్లోర్ వెళ్ళాలి మేడపైకి. మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో. వెళ్ళాలి అంటే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి, లిఫ్ట్లో వెళ్ళాలి కాబట్టి రండి వెళ్దాం. దానన్నా, ఇప్పుడైతే మేము మేడపైకి వెళ్తున్నాం. మా హీరో ముందు వెళ్తున్నాడు, నేను వెనకాల వెళ్తున్నాను. ఇప్పుడైతే లిఫ్ట్ ఓపెన్ చేద్దాం. చేయనన్నా, లిఫ్ట్లో వెళ్తున్నాం. నార్మల్గా లిఫ్ట్ అంటే భయం లేదు, కానీ మాకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ మేము లిఫ్ట్ను యూజ్ చేయం. అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలి అంటే కొంచెం ఎందుకో భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నాలాగా చాలామందికి భయం అనేది ఉంటుంది. ఎవరికైతే భయం ఉందో వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడైతే మనము 5th ఫ్లోర్కి వచ్చేసాం. ఇప్పుడైతే లైటింగు చాలా బాగుంటుందండి 5th ఫ్లోర్లో కాబట్టి మంచిగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కింద వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అస్సలు చూపిలే కదా, నాకు కూడా భయం అవుతుంది చూడాలి అంటే. ఇదిగో ఇలా ఉంటుంది మన అపార్ట్మెంట్. ఇక్కడైతే ఒక కార్నర్లో ఒక మొక్క ఉంది, చూసారా చాలా బాగుంది. నార్మల్గా ఎండలో అప్పుడప్పుడు ఉంటే చాలా మంచిది. మనకు ఇక్కడ ఎండ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది అన్నమాట, ఎందుకంటే ఉండదు కాబట్టి. వచ్చేసాం మేడపైకి. చూసారా ఇంత బాగుందో అసలు. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి కూడా మంచిగా ఉంది అన్నమాట. ఇలా ఏమంటారు, కడ్డీలు చుట్టి పెట్టారు, చాలా బాగుంటుంది. కానీ నాకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పైన ఆరబెట్టుకోవడానికి రావడం కొంచెం కష్టం, ఎందుకంటే ఉన్నట్లుండి వర్షం వస్తుందబ్బా, అది ఒకటి ప్రాబ్లం. అందువలన ఏమన్నా బెడ్షీట్స్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే వస్తాను, లేదు అంటే కిందనే మన బాల్కనీ ఉంది కదా, మన బాల్కనీలోనే వేసేసుకుంటాను. ప్రస్తుతానికైతే మొన్న బెంగళూరు ఇలా ఉంది, ఎండ బాగుందబ్బా. ఇంట్లో మాత్రం అసలు చలిగా ఉండిందని చెప్పాను కదా, మొత్తం ఇలా ఉంటుంది. రా సాత్విక్, వస్తున్నావా? ఇప్పుడు మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాం.
ఒకసారి చూపిస్తాను చూడండి. మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికైతే ఆల్మోస్ట్ మన లొకేషన్ అంతా తెలుసు. మీకు యూట్యూబ్లో కొంచెం తక్కువగా చూపిస్తాను కాబట్టి ఒక్కసారి ఒక లుక్ వేయండి. చాలా ఎండగా ఉందబ్బా. ఎండకు తట్టుకోలేము, చలికి తట్టుకోలేము, మనుషులము ఏటికి తట్టుకోలేము ఎందుకో. ఇదిగోనండి మా మేడపైన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడైతే ఉల్లి అన్నమాట. ప్రస్తుతానికైతే వీటిని ఉల్లి నారు అంటారు. కొంచెం పెద్దదైతే మనకు ఆనియన్స్ అవేనండి. మేమైతే ఎర్రగడ్డలు అంటాము, చాలామంది ఉల్లిపాయలు అంటారు. చెప్పాను కదా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది, కానీ ఇది మాత్రం ఒక్కటే. ఇలా నాకు తెలిసి ఇవి విత్తనాలు చల్లింటే ఇలా వచ్చాయి, బాగున్నాయి కదా. స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం పెద్ద టబ్బులో అన్నమాట. మాకు అంకుల్ ఉంటారు, అంకుల్ గారు పెంచుతూ ఉంటారు ఇక్కడ మేడపైన. అంకుల్ని అడిగి ఒకసారి విత్తనాలు ఏమైనా దొరికితే నేను కూడా కొన్ని తీసుకుంటాను, చాలా బాగున్నాయి. ఇక్కడైతే కనకాంబరం చెట్టు, చిన్న చెట్టు. ఇవైతే నార్మల్గా ఈ కలర్ దొరకడం చాలా రేర్ అన్నమాట. దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగో ఇది మనకు కలరు చాలా రేర్గా దొరుకుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, నార్మల్గా మనకు పింక్ కలర్లో ఉంటాయి కదా లైట్గా, ఇది కూడా అలాగే. తులసమ్మ, తులసమ్మ చెట్టు చూసారా, విత్తనాలు అయితే చాలా బాగా ఎక్కువగా దండిగా ఉన్నాయి. వీటిని మనము విత్తనాలు సేకరించుకొని పాట్లల్లో వేసుకున్నట్టయితే చాలా ఈజీగా తులసి అమ్మవారు అనేది మనకు వస్తుందన్నమాట, చాలా బాగుంది. అలాగే ఈ చెట్టు, ఈ పూలు ఎక్కువగా పూజకు వాడుతూ ఉంటారు. వీటి పేరు నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావడం లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే ఏదో అంటారబ్బా బిల్లగనేరా ఏదో అంటారు, కానీ నాకు సడన్గా గుర్తు రావడం లేదు. చాలా బాగుంటాయి ఈ పూలు మొత్తం అయితే. ఇలా ఉందండి చూసారా ఎండలో కూడా మనకు. అలాగే ఇంకొక అందమైన ఫ్లవర్ చూపిస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా గ్రో అవుతుంది ఎక్కడ వేసినా కూడా. ఇది కూడా ఏం పేరు, మన ఊర్లలో ఎక్కువగా ఉంటుంది, నాకు ఎందుకో సడన్గా పేరు గుర్తు రావడం లేదు. చాలా బాగుంటుంది, మనకు సూర్యరశ్మి ఎండ ఎంత అవసరమో మొక్కలకు కూడా చాలా అవసరం అన్నమాట. ఇలా ఎండలో అయితే చాలా ఈజీగా వేపుగా పెరుగుతాయి. ఇక్కడ వచ్చేసి టమాటో, టమాటో చెట్టు పూత ఉంది కానీ ఇంకా కాయలు రాలేదండి చూసారా. చిన్ని టమాటో చాలా బాగుంది. నాకైతే నార్మల్గా మనము ఊర్లో మా తోటలో అయితే చిన్న చిన్న చెర్రీ టమాటోస్ అనేది చాలా బాగుంటాయి, ఇక్కడైతే అవి దొరకవులేండి ప్రస్తుతానికైతే. ఇది అన్నమాట ఈ మొక్క పేరు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జస్ట్ ఇంతేనండి, ఇంత తీసుకెళ్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో మనకు కలర్ కలర్ కూడా దొరుకుతాయి, వైటు ఇలా పింకు రెడ్ కలర్లో. కానీ నేను మన ఊర్లో చూసిన పువ్వు వేరు, ఇది వేరేగా ఉంది చూసారా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక అద్భుతమైన పూల మొక్క అని చెప్పచ్చు. ఇది చాలా బాగుంటుందండి, వెల్వెట్ ఫ్లవర్. ఇది మనకు ఎట్లుంటుందంటే అచ్చం తోటకూర ఉంటుంది కదా, ఆ కూర మొక్కలాగా ఉంటుంది ఫ్లవర్. అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి ఉంది మన మేడ పైన చూసారా, చాలా బాగుంటుందండి కలర్. ఇది గాలికి. ఇక్కడ వచ్చేసి ఇంకొక మొక్క, ఇది చెట్టు మొక్క అని కూడా చెప్పచ్చు. ఇది దానిమ్మ చెట్టు అండి, చాలా చిన్న పాట్లోనే చాలా బాగా పెరిగింది కదా. మొత్తం పువ్వులు పిందెలు అలాగే కాయలు చాలా ఉన్నాయి,
కాయలకు ప్రస్తుతానికైతే అవి రాలిపోతున్నాయి అనే ఉద్దేశంతో చిన్ని కవర్లు చుట్టి పెట్టారు. ఇది నార్మల్గా మన పెద్ద దానిమ్మ చెట్టులాగే వస్తుందంట. వాటిని కట్ చేసుకుంటూ ఉంటే ఇలా మనకు బోన్సాయి మొక్కలు ఉంటాయి చూసారా, అలా చిన్న చిన్నగా ఇందులోనే సరిపోతుందంట. కింద చూసారా ఇదిగో ఈ చిన్ని పాటలో పూల కుండీలో పెరిగినటువంటి మన దానిమ్మ కాయ ఇదిగో చాలా బాగుంది కదా, ఎంతైనా హ్యాపీగా ఉంటుంది ఇలా దగ్గరగా చూస్తూ ఉంటే. చాలా ఉన్నాయి, అక్కడ ఒక కవరు, అక్కడ ఒక కవరు, అక్కడ ఒక కవరు మీకు అనిపిస్తుంది అనుకుంటాను. ఇది అండి మన మేడపైన ఉన్నటువంటి దానిమ్మ చెట్టు. ఇంకా నెక్స్ట్ మన మేడపైన ఉన్నటువంటి మన ఇంట్లో ప్రతిరోజు వాడుతూ ఉంటాం, ఇది లేకపోతే కూర చేసినట్లు ఉండదు, ఫీలింగ్ వేసినట్లు కూడా అనిపించదు అన్నమాట. ఇది వేస్తేనే మన కూరకు అందం, టేస్టు అన్నీ. పచ్చి కరివేపాకు ఇది కూడా అంతేనండి, చిన్న పాట్లో వేసినారు చాలా బాగొచ్చింది కరివేపాకు. ఇందులో మనకు రెండు రకాలు ఉంటాయి కదా, ఒకటి నాటీ కరివేపాకు నార్మల్, ఇదైతే నాటీ కరివేపాకు అండి. చాలా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ దూరం నుంచే చూసాము అంటే స్మెల్లు ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట. చాలా చాలా ఉంది, చాలా ఎక్కువగానే ఉంది కరివేపాకు. చూసారా చాలా ఈజీగా అని చెప్పలేను కానీ కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. మొక్కలను పెంచాలి అంటే ప్రేమ ఉండాలి ముఖ్యంగా. వీటిని మనం పిల్లల్ని అయితే ఎలాగ చూసుకుంటామో వీటితో కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే చాలా ఆనందాన్ని, మనకు ముఖ్యంగా ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. ఉత్సాహం ఎలా వస్తుంది అనుకుంటున్నారా, వీటిని చూస్తే ఒకలాంటి హ్యాపీనెస్ అనేది మనకు కలుగుతుంది. అలాగే ఇది ఒకటి, ఇది నార్మల్గా సో ప్లాంట్ అనుకుంటాను, ఇది ఒక్కటి ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా గట్టిగా ఉందండి ఇది ఒక్కటి మన మేడపైన. ఇది ఇంకొకటి వచ్చేసి జామ చెట్టు, ఇది కూడా చాలా పెద్దగా చాలా బాగుంది. ఇది కూడా మీరు పైన చెట్టు చూసి కింద నేలపైన ఉంది అనుకుంటే పొరపాటే, చూపిస్తా ఇదిగానండి ఒక చిన్న బకెట్లో మాత్రమే ఉంది. చాలా గుబురు గుబురుగా ఉందన్నమాట చెట్టు. అలాగే ఇక్కడ ఒకటి ఎల్లో కలర్ చామంతి, కొన్ని తులసమ్మ చెట్లు చామంతి, అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు కొమ్మ, కొన్ని కొన్ని చిన్న చిన్నవన్నీ సపరేట్గా ఇక్కడ. ఓకే అండి, ఇంతే అన్నమాట ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.